ఇది తీర్చుకునేపల్లి గ్రామ పంచాయతీ అండి. గత ప్రభుత్వాలు వచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇప్పుడు వచ్చి పంచాయతీకి పార్టీ పరంగా రంగులు వేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక బిల్డింగ్ ఇది పంచాయతీ ఆఫీసో తెలియట్లేదు, పార్టీ కార్యాలయమో తెలియట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ప్రభుత్వం సంబంధించిన స్థలాల్లో జనం ఒక ప్లకార్డ్ కానీ ఒక ఫ్లెక్సీ కానీ ఏది కూడా పెట్టడానికి అనుమతి లేదు. కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం రేపు ఎలక్షన్ బోర్డు వస్తుంది, ఇంచుమించు ఎలక్షన్ బూత్కి ఇక్కడికి డిస్టెన్స్ ఒక 20 ఫీట్ కూడా లేదు. అలాంటి ఒక 100 అడుగులు దాటితేనే కానీ ఒక ఫ్లెక్సీ కానీ ఒక ప్లకార్డ్ కానీ పెట్టడానికి లేదు. ప్రభుత్వం దాంట్లో ఎలాగైనా ఏమైనా అధికారించి దీంట్లో ప్రభుత్వ బిల్డింగ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ చేయవలసిందిగా జరిగింది. ఏ కారణాలు చేత అసలు గవర్నమెంట్కి సంబంధించి చేయడానికి ఇప్పుడు పవర్ లేదు. మనకి పవర్ గురించి చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటికి దృష్టి పెట్టలేదు గవర్నమెంట్. ఈ ప్రభుత్వ వాటికి వైఎస్ఆర్సీపీ పేమెంట్లు వేయటువంటి దాని కార్యాలయమా, గ్రామ పంచాయతీ వాళ్ళ కార్యాలయంలాగే పార్టీ కార్యాలయంలో ఉందండి. ఇది గతంలో ఎలా ఉండేది, గత 5 సంవత్సరాలు అసలు ఇప్పుడు దీనికే మార్చాడు. రేపు బస్సులు రంగులు మారుతాడు, అలా పెన్షన్లు అంటాడు, ఇవి అంటాడు, ఏంటండి అసలు చేసే పని? అలా గవర్నమెంట్కి అసలు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి దీని మీద ఈ పార్టీ కార్యాలయానికి వేసి పెయింట్లు పంచాయతీకి వేయగలిగాడు అయినా? లేకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, అప్పుడు ఏదైనా ఎలక్షన్ కోడ్ వస్తే గవర్నమెంట్ ఆకుపోయేలా ఉన్న దానికి ఏదన్నా దెమ్ము ఉంటే, ఏదన్నా దానికి ఒక పార్టీ జనసేన దెమ్ము ఉందనుకో, తెలుగుదేశం దెమ్ము ఉందని, కాంగ్రెస్ దెమ్ము ఉందనుకో, దానికి జెండా స్తంభాలకి క్లాత్ కట్టేయడం, వైట్ వాష్ చేయడం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ పంచాయతీకి ఏం చేస్తారన్నప్పుడు, ఇది వైఎస్ఆర్సీపీ కలర్ కాదా? అప్పుడు ఎలక్షన్ కోడ్లో ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు మళ్ళీ పెయింట్ వైట్ వాష్ చేసి మళ్ళీ అప్పుడు వేస్తారా? నీ సొంత ఆస్తులు వేసుకో, నీ ఇంటికి వేసుకో, నువ్వు కట్టించిన గుళ్ళు వేసుకో. ప్రభుత్వం అనుమతించిన దాంట్లో ఏం లేయడానికి నీకు అమ్మతారు, అంత రైట్స్ లేవు. ఇది మాత్రం ఖచ్చితంగా కంటే తీవ్రంగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇది మాత్రం చాలా చాలా దూరంగా వెళ్తుంది ఈ పరిస్థితి. ఇన్ని రోజుల నుంచి నేను చాలా ఓపికగా ఉన్నా, ఇక ప్రజలు మాత్రం అదిగిపోయి ఉన్నారు చూస్తాను.